పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పేరులోనే కాదు, ఎంటైర్ బాడీ నర నరంలో పవర్ ఉంది. ఆ పవర్ పవన్ నిజాన్ని సృష్టించగలిగింది. ఫ్యాన్స్కి పవర్ స్టార్ అంటే ఎంత పిచ్చో మనందరికీ తెలిసిందే. ఎంటైర్ వరల్డ్ మోస్ట్ వాంటెడ్ స్టార్ పవర్ స్టార్. అట్లాంటి పవర్ స్టార్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా చేస్తున్నారు అని అంటే ఇట్స్ అ డెఫినెట్ హిట్. ఆ సినిమా స్టార్ట్ అవ్వడం కోసమో, కంప్లీట్ అవ్వడం కోసమో, రిలీజ్ అవ్వడం కోసమో మనం అది హిట్ అని చెప్పడానికి ఆగక్కర్లేదు. అది హిట్ అంతే. అందులో ముచ్చటగా మూడోసారి వీళ్ళిద్దరూ కంబైన్ అవుతున్నప్పుడు ఆ సినిమా ఇంకెలా ఉంటుంది? PSPK-Trivikram లాగే ఉంటుంది. పవర్ స్టార్ బర్త్డే సందర్భంగా వదిలిన టీజర్ అందరినీ టీజ్ చేసి వదిలిపెట్టేసింది. ఇంకా ట్రైలర్ కూడా బయటికి రాలేదు. అక్షరాల 32 కోట్లకు కేవలం శాటిలైట్ రైసే అమ్ముడుపోయాయట. ఓన్లీ నైజాంలోనే బిజినెస్ అసలు భారీ రేంజ్కి వెళ్ళిపోయిందట. ఓవరాల్గా బిజినెస్ 140 క్రోర్స్ దాటేస్తుంది అని అంటున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్సే 140 క్రోర్స్ అంటే నాన్ బాహుబలి రికార్డ్స్లో దిస్ విల్ బీ ద ఫస్ట్ ఫిల్మ్ ఇన్ ఎంటైర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టు హ్యావ్ అక్వైర్డ్ సచ్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఈవెన్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ట్రైలర్. కాదంటారా చెప్పండి? అరే రే రే, నైజాంలోనే 29 క్రోర్స్ అట, సీడెడ్లోనే 16 క్రోర్స్ అట. అబ్బో, అసలు రేషియో చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించాల్సిందే. నైజాం హక్కులని వన్ ఆఫ్ ద కింగ్ మేకర్స్ ఆఫ్ టాలీవుడ్ దిల్ రాజు గారు అక్వైర్ చేసుకున్నారు అని టాక్. పేరు కూడా ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, కానీ సునామీ సృష్టించడం ఆల్రెడీ స్టార్ట్ చేసేసాడు మన 6 అడుగుల బుల్లెట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అసలు ఈ సినిమా ఎలా ఉంటుందో కదా, అనిరుద్ధ్ మ్యూజిక్ ఇంకెంత అదిరిపోతుందో కదా, కీర్తి సురేష్ అండ్ పవర్ స్టార్ కాంబినేషన్ ఆన్ స్క్రీన్ ఇంకెంత బ్యూటిఫుల్గా ఉంటుందో కదా, ఖుష్బూ లాంటి సీనియర్ ఆర్టిస్టులు ఈ సినిమాలో ఏ ఏ పాత్రల్లో కనిపిస్తారో కదా, కాంట్ వెయిట్ అబ్బా.